ఎంన్యూస్కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు సంధ్య. స్ఫటికలింగానికి పేరుగాంచిన చెన్నైలో ఉన్న రామేశ్వరం తర్వాత తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఎర్రవంతన వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 ఇష్ట కామేశ్వర సమేత సుందరేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా దేవాలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరి మరీ పరమేశ్వరుని దర్శించుకొని ఉదయం నుంచే యాగం ప్రత్యేక అభిషేకాలతో సుందరేశ్వర స్వామి వనదుర్గ దర్శించుకున్న భక్తులు తమ తమ మొక్కులు చెల్లించుకొని కోరిన కోరికలు తీర్చే స్వామివారికి అభిషేకాలు చేయించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు మరకత పానఘట్టం పట్టిక రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. శంభో శంకర శివశివ నామస్మరణతో సుందరేశ్వర స్వామి దేవాలయం మార్మోగింది. శ్రీ సమేత శ్రీ సుందరేశ్వర స్వామి అంటే ఇక్కడ స్ఫటికలింగము, మరకత పానవాటము, ప్రప్రథమంగా మన కోనసీమ ఏరియాలో మరో చోట ఎక్కడ లేదని చెప్పని చెప్పడం కూడా అనుకోవచ్చు. మరో విషయం ఏంటంటే మనసుక అమ్మవారు, ఇష్టకామేశ్వరి అమ్మవారు, అలాగే చింతామణి గణపతి స్వామి ఇండియాలో ఏమైనా ఉన్న భక్తులు కూడా చక్కగా ఆలయంలో ఇచ్చేసి స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందని అనుకున్నటువంటి శ్రీ ఇష్టకామేశ్వర సమేత సుందరేశ్వర స్వామి ఆలయాన్ని ఈ మన అమలాపురం ఎన్టీఆర్ మార్గ్లో ఏర్పాటు చేయటం మన ప్రాంత వాసులందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇక్కడ మన ప్రాంతంలో మన కోనసీమలో కానీ మన జిల్లాలో కానీ నాకు తెలిసింది ఈ స్ఫటికలింగం సుందరేశ్వర స్వామి ఆలయం ఎక్కడ లేదు, స్ఫటికలింగ శైవాలయం లేదు. నాకు తెలిసింది మన తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. అది కూడా ఆ ఆలయంలో ఈ స్ఫటికలింగా దర్శనం ఉదయం 4:30 to 6 లోపలనే ఉంటుంది. కానీ మన ప్రాంతం కోనసీమలో అమలాపురంలో అది ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందం కూడా. నెక్స్ట్ ప్రాంత భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇలాంటి ఆలయం మనకు రావడం కూడా చాలా అదృష్టం. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ శైవాలయాన్ని దర్శించి పుణ్యతలు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ పానపట్టం ఏదైనా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.